నమస్కారములు. ఈరోజు మనము సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి వార్తల గురించి విశ్లేషణ చేస్తూ ఉన్నాం. నా పేరు వై చిన్నకేశ్వరరెడ్డి. సత్యమే జీవితే సాక్షి. ఫస్ట్ ఉమెన్ సరైన ఇంజనీర్ సముద్రమంత కళ. ఇది ఒక మనం గమనించాలి. ఒక మోర్ కన్వెన్షన్స్ ఎవ్రీ డే ఒక అడ్వర్టైజ్మెంట్ను ఇవ్వడం జరిగింది. స్క్వేర్ ఫీట్ వచ్చేసి కరెంట్ ప్రైస్ 4049 SFT. ప్రైస్ విత్ ఎఫెక్ట్ ఆఫ్ 1 అక్టోబర్ 2020 4299 SFT. బుక్ టుడే అనేది చూస్తున్నాం. మా నైతిక స్థైర్యాన్ని దెబ్బతీశారు. బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ యజమాన్యానికి కలెక్టర్ల అల్టిమేటం, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధం కండి. అమరావతిలో ఇవ్వడం జరిగింది. కర్ర విరిగేట్లు కొట్టారు, ఇది మనకు కనిపిస్తుంది. శిరోముండనం చేశారు, హింసిస్తూ వీడియో తీశారు. సెల్ ఫోన్ దొంగిలించాడనే అనుమానంతో దళిత యువకుడిపై దాష్టికం. ఇక రేపటి నుంచి సెట్స్ వ్యవసాయ పాఠాలు. ప్రజల జీవన ప్రమాణాలు ఇంకా మెరుగుపడాలి, అందుకే అధికారాల నిబద్ధత, పారదర్శకత, కార్యదీక్షతో పనిచేయాలి. ఇక్కడ మనకు ఇంకొకటి ఏంటంటే, జల ప్రాజెక్టులపై జనం ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ నమ్మకం ఒమ్ముకాకుండా పనిచేయాలి. హాలీవుడ్ హీరో విషాదం, చాద్విక్ బోర్న్మ్యాన్ మృతి. మళ్ళీ 2 ఏళ్ల PG డిప్లొమా. ఇక సరిహద్దుల్లో పాక్ దొంగదారి. సరిహద్దుల్లో మనం ఒకటి వార్తను చూస్తున్నాం. నిర్లక్ష్యం, ప్రాణాంతకం, ఇంటి దగ్గరలోనే పరీక్షలు. వచ్చే నెలలో కొత్త రెవెన్యూ చట్టం, అది రాజ్యాంగ విరుద్ధం. గవర్నర్ తమిళసై సీఎం భేటీ. ఇంటిలో దగ్గరలోనే పరీక్షలు. ఉమ్మడి హైకోర్టు ఉద్యోగుల విభజనపై హైకోర్టు సంచలన తీర్పు. ఉద్యోగ విభజన రాష్ట్రం ఏర్పాటైతే తేదీని ప్రతిపాదన. హైకోర్టు ఏర్పడిన తేదీ ప్రతిపాదిక ఉద్యోగుల విభజన చెల్లదు. ఒక్కరోజులో 6.7 కిలోమీటర్ రైల్వే ట్రాక్ మరమ్మతులు. నేడు మోహరం, త్యాగానికి అసలైన అర్థం గవర్నర్. ఇక మనం ఇవన్నీ గమనిస్తున్నాం. సరిహద్దులో సొరంగం. ఇక వారంలో 34 లక్షలు దాటిన కోవిడ్ పరీక్షలు కేసులు. అవురా ఇవేం టాలెట్. ఇక్కడ మనం ఇది కూడా గమనించాలి. ఇక్కడ మనకు పేదలపై యుద్ధం అనేది ఒకటి రాశారు సాక్షిలో. చరిత్రను విజేతలే రచిస్తారు అతడంతో అనేది రాశారు. ఇక మనకు సోషల్ మీడియాలో ఔన్నత్యం. సోషల్ రిటైర్ ఒక మేజర్ ఎదురుపడినప్పుడు సైన్యంలో బిగ్రేడ్గా ఉన్న వ్యక్తి కూడా సెలెక్ట్ చూసి సార్ అని సంబోధిస్తాడు. ఎందుకని మా మిత్రుడు ఒకటి అడిగాడు. చాలామందికి తెలియని విషయం ఇది. ఒకసారి సీనియర్ అయితే ఎప్పటికీ సీనియర్ అనేది మన సైనిక దళాలు పాటించే అద్భుతమైన ఆచారాల్లో ఒకటి. ఆల్ ఇండియా సర్వీసుల్లో ఇటువంటిది అమలవుతున్నాయి. ఇంకా వింత. జిఎస్టీ బకాయిల విషయంలో కేంద్రం రాష్ట్రాలకు చెబుతున్న మాటలు వింతగా ఉన్నాయి. మీకు నేను బాకీ పడ్డాను, కానీ చెల్లించే స్థితిలో లేను. అదే స్థితి మీకు కూడా ఉన్నా మీరు అప్పు తెచ్చుకోవడానికి మాత్రం అనుమతిస్తాను. ఈ మాటలను ఏ బకాయిదారుడైనా తనకు అప్పు ఇచ్చిన వారితో అన్నాడని ఊహించుకోండి. జయతి ఘోష్ ఆత్రివేత. ఇక నష్టం. మనం చైనాకు వ్యతిరేకంగా మన సైనిక శక్తిని పెంపొందించుకోవాలి. దాన్ని ఎదుర్కోవడానికి ధీటుగా తయారు కావాలి. కానీ అది సమయంలో ఆ దేశ వాణిజ్య సంబంధాలు కొనసాగించడమే ఉత్తమం. చైనాతో వాణిజ్యాన్ని పెట్టుబడులు తెంచుకోవడం అంతిమంగా మనకు నష్టం. ఇక మీడియా. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్యపై మీడియా చేస్తున్న అలవాటు అంతా ఇంతా కాదు. కానీ రైతుల ఆత్మహత్యలు వారికి ఎప్పుడూ పట్టవు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో మహారాష్ట్రలో 1000 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని గణాంకాలు చెబుతున్నాయి. అనుష్క పరిశోధకురాలు MBT. ఇవి ఈరోజు మనకు ముఖ్యమైన మెయిన్ పేజీలోని వార్తలు. ఇక మాత మితం, కరోనా కథం, నియమాలు, ఇవన్నీ కూడా మనం గమనించాలి. మనం ముఖ్యంగా గ్రేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ వీడియోలు చేసి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని మనం భావిస్తున్నాం.
313 కోట్లతో లింక్ రోడ్డు, ఎవరి డాలర్ బాయ్, ఓనం కనం, కేరళ నుంచి వచ్చి నర్సుల గౌరవార్థం ఓనం పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇక నేటి నుంచి ప్రాపర్ ట్యాక్స్ రెవెన్యూ మేళాలు. వన్ టైం స్కీమ్ కింద ప్రాపర్ ట్యాక్స్ చెల్లింపులకు ప్రభుత్వం కల్పించిన 90% వడ్డీ రాయితీని ప్రజలకు చేరువ చేసేందుకు ఈ నెల 30 నుంచి 13 వరకు చేస్తున్నారు. ఇక మనకు ఏదైతే మెయిన్ ప్రజల సమస్యలు, రోడ్ల మీద మనుషులు పోతున్నారు, గ్రేటర్ పరిధిలో పాదచారుల పరిస్థితి ప్రమాదకరంగా ఉందని, వైల్డ్ డాగ్ ఆపరేషన్, పిల్లలు ఇక బంకమట్టి లాంటి వాళ్ళే, ఆ గేమ్లోనికి వెళ్ళను, థియేటర్లోనే ప్రేమ కథ, పల్లెటూరు కథ, హాలీవుడ్ హీరో చద్దీప్ బోన్బాయ్ మృతి, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, గ్రామాల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలి, ఇంజాపూర్ కరోనా పరీక్షల ఏర్పాట్లు, సాక్షి కథనానికి స్పందించిన చైర్పర్సన్ మల్లెడు అనురాధ రామరెడ్డి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి ఆర్డీఓ కౌన్సిలర్ వినతి, కరోనా పరీక్షలకు భవనమే, విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతున్న ప్రధానోపాధ్యాయుడు. ఇక ఇవన్నీ మనం గమనిస్తున్నాం. ఇంగ్లీష్ రావాలంటే మాట్లాడాల్సింది ఓనం ఘనం, ఎవరి డాలర్ బాయ్, నియోజక టీఆర్ఎస్ మహిళా విభాగం ఎన్నిక, కరోనా బాధితులు అధైర్య పడవద్దు, సిఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత, లబ్ధిదారునికి చెక్కు అందజేస్తున్న కార్పొరేటర్ సోమ స్వప్నారెడ్డి, శ్రీనిధి రుణాలు మహిళలకు వరం, ప్రభుత్వ పాఠశాలలో శాలల కోసం నిధులు, మోటార్లో లిఫ్ట్ సమస్యలకు పరిష్కరించండి బాటసారి. నేడు బీబిక ఆలం ఊరేగింపు, వీధి వ్యాపార గుర్తింపు సర్వే నిర్వహిస్తున్నట్టు బీసీ మారుతి దివాకర్ గారు చెప్తున్నారు. నమస్తే, ధన్యవాదములు, ఇంతటితో విరమిస్తున్నాను. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నమస్తే, ఇంతటితో విరమి